वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। सो हरे कृष्ण अंडी, అందరికీ వెల్కమ్। మనము నాలుగవ స్కందము 22వ అధ్యాయంలో ఉన్నామండి। 22వ అధ్యాయంలో 55 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం। ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక్క 2 నిమిషాలు ఏం జరిగింది అనేటువంటి విషయం చూద్దాము। ప్రథమహారాజు కుమారగణానికి చేయాల్సినటువంటి అతిథి సత్కారాలన్నీ చేశారు। కుమారగణాన్ని కొన్ని ప్రశ్నలు వేశారు, ఏ విధంగా భౌతిక లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఉద్ధరింపబడడానికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమి, పతితులమైనటువంటి మనము ఏ విధంగా ఉద్ధరింపబడాలి అనేటువంటి విషయాన్ని అడిగారు। భౌతిక ఆకర్షణలో ఉన్నటువంటి మనకి ఏది మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఒక 10-15 శ్లోకాల పాటు కుమారగణం సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది। అయితే ప్రథమహారాజు కూడా చాలా గొప్పవాడు కాబట్టి ప్రథమహారాజును కూడా పొగుడుతారు వాళ్ళు। సో ప్రథమహారాజు అంత గొప్పవాడు కాబట్టి ప్రథమహారాజు దగ్గరికి స్వయంగా భగవానుడే కుమారగణాన్ని పంపించడం అనేది జరిగింది, సనక సనందాదుల్నే। మరి కుమారగణము భగవంతుడు పంపిస్తే వచ్చారు కాబట్టి భగవంతుడి యొక్క ప్రతినిధులుగా అక్కడ మాట్లాడుతున్నారు। సో భగవంతుడి యొక్క ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి మాట, భగవంతుడి మాట అన్నమాట। స్వయంగా భగవానుడే వచ్చి ప్రథమహారాజుని కలిసి ఉండి కూడా భగవానుడే ఉపదేశం ఇవ్వకుండగా కుమారగణాన్ని పంపించి ఉపదేశం ఇప్పిస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడు చాలా విషయాలని భక్తుల ద్వారా చేస్తారు, ఎందుకంటే భక్తులకి అంత విలువనిస్తారు భగవంతుడు। తను భక్తులు ఒకవేళ ఏదైనా ఒక మాట ఇస్తే నువ్వు ఇలా ఉంటే నీకు ఇంత మంచి జరుగుతుంది, భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని కనుక భక్తులు కనుక ప్రామిస్ చేశారనుకోండి, ఆ ప్రామిస్ని నిలబెట్టడానికి భగవంతుడు ఏమైనా చేస్తారు, భక్తుల కోసం భగవంతుడు ఏదైనా చేస్తారు। సో అందుకని భగవంతుడు తన మాటగా చెప్పినా కానీ ఒకవేళ ఆ మాటకి అంత విలువ ఇస్తారో ఇవ్వరో, ఇంకొకటి కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు అవసరమైతే భక్తుల కోసం మాట తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, అది కూడా భక్తుల కోసమే, అది కూడా భక్తుల సుఖం కోసం, భక్తుల సంతోషం కోసం, భక్తులని ఆనందపరచడం కోసం। అందుకనే ఒకవేళ భగవంతుడు మాటిస్తే ఆ మాట తప్పే అవకాశం కూడా ఉంటుందేమో అని ఎవరైనా అనుకోవచ్చు, అందుకనే భక్తులు మాటిస్తే మాత్రం తప్పకుండా భగవంతుడు తప్పరు, అందుకనే భగవంతుడు భక్తుల్ని పంపించారు। సో భక్తుల ద్వారా ఆయన యొక్క ఉపదేశాలన్నింటినీ కూడా వినడం అనేది చేశారు। సో సో ఆయన చెప్పినటువంటి ఉపదేశాలన్నీ విన్న తరువాత ప్రథమహారాజు వాళ్ళని అన్ని రకాలుగా గౌరవించారు, గౌరవించి మరి వచ్చినటువంటి బ్రాహ్మణులు కదా, మరి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి తర్పణ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేటువంటి సమయం వచ్చింది। వచ్చినప్పుడు అప్పుడు ప్రథమహారాజు చాలా గొప్పగా మాట్లాడతారు, ఒక నిజమైనటువంటి రాజు ఎలాంటి వైరాగ్యమైనటువంటి భావనలో ఉండాలి అనేటువంటి విషయం మనం ప్రథమహారాజు యొక్క భావన నుంచి మనం తెలుసుకోవచ్చు। ప్రథమహారాజుకి అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండి కూడా కుమారగణానికి ఏదైనా సరే భిక్షణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నాది కాదు ఇది, ఇదంతా మీదే, ఎందుకంటే ప్రథమహారాజుకి ఈ రాజ్యం బ్రాహ్మణుల ద్వారా వచ్చింది, వీణరాజు నుంచి ఈ రాజ్యాన్ని ప్రథమహారాజుకి బ్రాహ్మణులు ఇచ్చారు, కాబట్టి ఏదైనా సరే మీదే, మీకు చెందింది నా దగ్గర ఉంది కాబట్టి ఇది మొత్తం మీదే అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది। సో అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, నాకంటూ ఏమైనా ఉంటే అది కూడా నేను మొత్తం సర్వస్వం మీకు అర్పించుకుంటాను, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు సైన్యాధ్యక్షులు, సైన్యాధ్యక్షులు అనేటువంటి మాటను కూడా వాడారు, ఒక సైన్యాన్ని ముందుండి నడిపించేటువంటి వాడు సైన్యాధ్యక్షుడు, వీళ్ళని ఉద్దేశించి సైన్యాధ్యక్షుడు అనడానికి కారణం ఏమిటి అనంటే వీళ్ళందరూ కూడా ఈ నలుగురు కుమారగణం ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే వీళ్ళు
అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుండి నడిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉపదేశం ఉందో ఈ ఉపదేశాలన్నీ కూడా మనల్ని భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరు అని అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క వాక్యాన్ని ప్రచారం చేసి ఎవరైతే మనల్ని భౌతిక లోకం నుంచి విముక్తుల్ని చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి సైన్యాధ్యక్షుడు. అందుకనే చైతన్య మహాప్రభు ప్రభుపాదను ఉద్దేశించి సేనాపతి భక్త అని అంటారు. చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ప్రభుపాద లేరు, కానీ చైతన్య మహాప్రభు అప్పుడే చెప్పారు ఒక సేనాపతి భక్తుడు వస్తాడు ఫ్యూచర్లో, ఆయన నా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే ప్రభుపాద పుట్టక ముందే చైతన్య మహాప్రభు ప్రభుపాద గురించి స్టేట్మెంట్ వేశారు. ఏమని, ప్రభుపాదకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటండి, సేనాపతి భక్త. అంటే ప్రభుపాద కూడా అదే చేశారు. ఏ విధంగా అయితే సనక సనందాదులు వాళ్ళు వైష్ణవులుగా ఏ విధంగా అయితే భగవంతుడిని ప్రచారం ఎలా చేశారో, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క లీలలని, గుణాలని ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఏ విధంగా భక్తులుగా మారి భగవద్ధామానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించారో అదే పని ప్రభుపాదుల వారు కూడా చేశారు. అందుకనే ఆయన సేనాపతి. సో ఆ విధంగా అన్ని రకాలుగా చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కుమారగణం వెళ్ళిపోవడం అనేది జరిగింది. కుమారగణం వెళ్ళిపోయిన తర్వాత అంటే కుమారగణం కూడా ఎలా వెళ్ళిపోయారంటే చూపించారు, వాళ్ళు సిద్ధపురుషులు, కుమారగణం కూడా సిద్ధపురుషులు. అందుకనే వాళ్ళు ఏ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ఏమీ భౌతికమైనటువంటి వాహనాలు అవసరం లేదు, వాళ్ళు అంతరిక్షంలో ప్రయాణించగలరు ఏ వాహనము లేకుండా. సో అలా వాళ్ళు ఉత్తమ లోకాలకి, వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పృథమహారాజు యొక్క గొప్పతనాన్ని మైత్రేయుడు మళ్ళీ చెప్తున్నారు. సో పృథమహారాజు గొప్ప భక్తుడు అవడం వలన ఆయన చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా భక్తి యోగంలోనే ఉంది. ఆయన ప్రజలను రక్షించటం కూడా, ఈ భౌతిక ప్రకృతిలో ఆయన చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా భగవత్సేవగానే చేశాడు. ఎందుకు అనంటే ఇదంతా కూడా, ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడి నుంచి వచ్చినటువంటి సృష్టిని రక్షించటము అంటే భగవంతుడికి సేవ చేయటము, భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను రక్షించటము అనంటే భగవంతుడికి సేవ చేయటము అనేటువంటి భావనలో ఆయన రాజ్యాన్ని పాలించారు. అంతేకాని ఆయన రాజ్యపాలనకి శిస్తులు వసూలు చేయొచ్చు, ఖజానా నింపుకోవచ్చు, ఎంతో కొంత మళ్ళీ ప్రజలకి ఇచ్చినా ఎంతో కొంత నాకు మిగులుతుంది, నేను దాంతో భౌతిక సుఖాలను అనుభవించవచ్చు అనేటువంటి భావనలో రాజ్యాన్ని నడపలేదు ఆయన. అందుకనే కుమారగణం వచ్చినప్పుడు కూడా నాకున్నది మొత్తం కూడా నాది కాదు, మీది అని అన్నారు. అంత గొప్ప రాజు పృథమహారాజు. సో ఆయన చేస్తున్నటువంటిది కూడా ఒక డ్యూటీలా చేశారు, అది కూడా భగవత్ సేవలా చేశారు. అంతే తప్ప నేను అందరికీ అంటే గొప్పవాణ్ణి, సృష్టిలో ఎవరు నాకంటే గొప్పవాడు లేరు కాబట్టి నన్ను ఇక్కడ నియమించారు అందుకనే నేను ఏ ఆజ్ఞ వేసినా అందరూ పాటించాల్సిందే కాబట్టి నేను అందరికీ ఆజ్ఞలు వేస్తాను, నా రాజు యొక్క స్థానం అలాంటిది అనేటువంటి భావనలో ఆయన రాజ్యాన్ని నడపలేదు. రాచరికం అయినా సరే ప్రజలని ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడే విధంగా రాజులు పాలించేవాళ్ళు, అలాంటి పాలన శాస్త్రాలలో చెప్పబడింది. అలాంటి వాళ్ళని భగవంతుడి యొక్క ప్రతినిధులు అని కూడా అంటారు. అలా భగవంతుడు ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించటము అనంటే క్షత్రియుడుగా ఉండి కూడా భగవంతుడి సేవలో ఉన్నట్లే, భక్తి యోగంలో ఉన్నట్లే, క్షత్రియుడుగా ఉండి కూడా ముక్తికి అర్హుడైనట్లే. ముక్తికి అర్హుడవ్వాలంటే ఎప్పుడు భగవంతుడికి పూజలు చేసేటువంటి బ్రాహ్మణ వంశంలో పుడితేనే మనము ముక్తికి అర్హులము అని అనుకుంటే అది కాదు మనకి వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడింది. వర్ణాశ్రమ ధర్మంలో ఏం చెప్పబడిందంటే, నువ్వు ఏ వర్ణంలో ఉన్నా నీ వర్ణానికి సంబంధించినటువంటి కర్మను భగవత్సేవగా చేస్తే నువ్వు ముక్తికి అర్హుడు అవుతావు అనేటువంటి విషయం చెప్పబడింది. అదే విషయం ఇక్కడ పృథమహారాజు విషయంలో, ఒక క్షత్రియుడు పృథమహారాజు
క్షత్రియుడిగా అవసరమైతే యుద్ధాలు చేస్తారు, క్షత్రియులుగా వేటలు ఆడతారు, క్షత్రియులుగా జంతువుల్ని చంపుతారు, క్షత్రియుడిగా మనుషుల్ని కూడా చంపుతారు. మరి వీళ్ళకి కర్మబంధనం ఉండదా? ఉండదు. ఎప్పుడు? నీ యొక్క కర్మ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా నీ యొక్క కర్మ ప్రజలని రక్షించడం కోసం. ప్రజలను రక్షించేటువంటి భావన కూడా ఎలా ఉండాలి? నేను వీళ్ళని రక్షిస్తే వీళ్ళు నన్ను గౌరవిస్తారు, నాకు సమాజంలో మంచి పేరు వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంగొంది అన్నం పెడతారు, అందుకోసం నేను రక్షించాలి అనేటువంటి భావన కాదు. వీళ్ళందరూ కూడా భగవంతుడి బిడ్డలు. భగవంతుడి బిడ్డల్ని రక్షిస్తే భగవంతుడు సంతృప్తి పడతారు. అలాంటి భావనలో రక్షణ చేయటము అనేటువంటిది భగవత్సేవ అవుతుంది. ఈ విధంగా పృథమహారాజు భక్తియుత సేవలు చేస్తున్నారు. అంతేకాని మనకి చూడటానికి క్షత్రియుడిగా రాజ్యాన్ని పాలిస్తున్నారు అన్నట్లే ఉంటుంది, కానీ ఆయన చేస్తున్నది భక్తియుత సేవ. అది భక్తుడు చేసేటువంటి కర్మకి అభక్తుడు చేసేటువంటి కర్మకి బయటికి డిఫరెన్స్ తెలియకపోయినా కానీ వాళ్ళ యొక్క భావన వలన వాళ్ళ యొక్క చేసేటువంటి ప్రతి కర్మ కూడా భక్తియుత సేవగా మారిపోతుంది. అది ప్రథమహారాజు చేసి చూపించారు. అందుకనే ప్రథమహారాజు ఆదర్శవంతమైనటువంటి రాజు. ఆయనలాగా మనం కనుక ఫాలో అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో కనుక అలాంటి రాజులు కనుక ఉండగలిగినట్లయితే అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడతారు, అందరూ కూడా వాళ్ళ యొక్క మానవ జీవితాన్ని సార్థకత చేసుకోగలుగుతారు. ఇది ప్రథమహారాజుకు సంబంధించినటువంటి విషయాలు. ఇంకా ప్రథమహారాజుకి 5 పుత్రులు ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఈ 5 పుత్రులకి పేర్లు ఏంటని, విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హరియాక్షుడు, ద్రవిణుడు, వృకుడు. ఈ 5 కూడా ఆయనకున్నటువంటి పుత్రుడు. మరి ఈయన ముక్తి పదంలో ఉన్నటువంటి వ్యక్తి, ముక్త పురుషుడుగా ఆయన ముక్తిని సాధించడానికి అర్హుడైనటువంటి వ్యక్తి. గృహస్థ జీవనంలో ఉండి 5 పుత్రులను కన్నారు. గృహస్థుడికి ముక్తిని పొందేటువంటి అర్హత ఉందా? చాలా మంది అంటారు నువ్వు గృహస్థ జీవనంలో ఉన్నంతకాలం నీకు ముక్తి రాదు అని. మరి మనకు కనిపిస్తున్నాడు కదా పృథమహారాజు. పృథమహారాజు గృహస్థుడు, మనలాగనే ఒక ఫ్యామిలీ ఉంది, మనలాగనే పిల్లల్ని కన్నారు. అయితే పృథమహారాజు గృహస్థుడుగా భగవత్సేవలానే చేశారు, గృహస్థ జీవనం కూడా భగవత్సేవలానే చేశారు. అంటే ఆయన పిల్లల్ని కన్నా కానీ ఆ పిల్లల్ని భగవత్సేవలో ఉపయోగించడం కోసం కన్నారు, భక్తులుగా మార్చడం కోసం కన్నారు. సమాజానికి తన తర్వాత తరానికి తన తర్వాత మళ్ళీ ఆయన లాంటి ఒక రాజు ఈ సమాజానికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆయన కూడా భక్తి మార్గంలో ఉండి మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా భక్తిలో ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి ఒక కొంతమంది పుత్రుల్ని కలడం అనేటువంటిది కూడా రాజు యొక్క ధర్మం. సో నాకు బోర్ కొడుతుంది, లేకపోతే నాకు ఇంద్రియాల కోరిక పెరిగింది కాబట్టి నేను పిల్లల్ని కనాలి అనుకొని ఆయన కనలేదు. అందుకనే గర్భధారణ సంస్కారం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం కూడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి ఒక ముహూర్తం చూడాలి. అలాంటి కర్మలకి కూడా మనస్సు స్థిమితంగా ఉండాలి. మానసిక స్థితి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన మానసిక స్థితే మన పిల్లలు ఎలా ఉండాలి అనేటువంటిది నిర్ణయిస్తుంది. ఒకవేళ మనం గర్భధారణ సంస్కారం ద్వారా పిల్లల్ని కనుక కనగలిగితే అప్పుడు మనకు పుట్టేటువంటి పిల్లలు భక్తులై పుడతారు. అలా కాకపోతే ఆ పిల్లలు అసురులై పుడతారు. ప్రస్తుత లోకంలో నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలు నాస్తికులుగానే పుడతారు సాధ్యం చాలా వరకు. ఒకవేళ మనకే అలాంటి భావన లేదనుకోండి, మన మానసిక స్థితి అలా లేదనుకోండి, పుట్టేవాళ్ళు అసురులుగానే పుడతారు, భగవంతుడి మీద నమ్మకం ఉండదు. అందుకనే ఇప్పుడు సమాజంలో చాలా మంది 90% భగవంతుడిని నమ్మడం లేదు, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం లేదు. వాళ్ళు ఎందుకు పుట్టారో కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, వితండవాదాలు చేస్తున్నారు, భగవంతుడిని వ్యతిరేకిస్తూ ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తున్నారు. సో ఇలాంటి ఒక సమాజంలో మనం ప్రస్తుతం ఉన్నాం. సో ఇప్పుడు కనీసంగా భాగవతం భగవద్గీత వినడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించినటువంటి సమాజం మనకి తయారైంది.
కానీ పృథమహారాజు అలాంటి పిల్లలను కనలేదు. పృథమహారాజు చాలా గొప్పవాడు, అందుకని ఆయనకి పుట్టినటువంటి పిల్లలు కూడా చాలా గొప్పవాళ్లే. ఆయనకి పుట్టినటువంటి పెద్ద కొడుకు పేరు విజితాశ్వుడు. ఈయన గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈయన కర్మ గురించి మనం ఇంతకు ముందే మనకి వచ్చింది. ఎప్పుడు అంటే పృథమహారాజు అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి అశ్వాన్ని దొంగిలించుకొని వెళ్తున్నప్పుడు ఆ అశ్వాన్ని రక్షించి తీసుకొచ్చి మళ్ళీ విజితాశ్వుడు మళ్ళీ ఆ యజ్ఞాన్ని సఫలం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది. ఇంద్రుణ్ణే ఓడించినటువంటి వ్యక్తి. ఇంద్రుడు కూడా విజితాశ్వుడిని చూసి పారిపోయారు అశ్వాన్ని వదిలేసి. అంత గొప్ప వ్యక్తి విజితాశ్వుడు. సో అది ఇప్పటి వరకు మనకి జరిగినటువంటి స్టోరీ. సో 56వ శ్లోకం నుంచి ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా పృథమహారాజు గురించి ఏం చెప్తున్నారు మైత్రేయుడు అనేటువంటిది ఈరోజు నుంచి చూద్దాం. 56వ శ్లోకం. రాజేత్య ధానామ ధేయం సోమ రాజా ఇవాపరః సూర్య పద్వి సృజన్ గృహ్ణన్ హరే కృష్ణ ప్రభుజీ. పృథువు సోమరాజు వలె ప్రసిద్ధి గాంచిన రాజు అయ్యను. కృష్ణమును కాంతిని వెదలజలుచు లోక జలమును గ్రహించడి సూర్యుని వలె అతడు ప్రతాపవంతుడును, అదే సమయమున పన్నులను గ్రహించువాడును అయ్యను. భాష్యము: ఈ శ్లోకంలో పృథువు చంద్రునితోను సూర్యునితోను పోల్చబడను. భగవానుడు కోరినట్లుగా విశ్వపాలనమును జరుపుటకు సూర్యచంద్రులు చక్కని ఉపమానములై ఉన్నారు. సూర్యుడు ఉష్ణమును కాంతిని ఉసుగుచు అదే సమయమున సమస్త లోకముల నుండి జలములు గ్రహించును. ఇక రాత్రి సమయమున చంద్రుడును ప్రసన్నతను కలిగించును. ఎండలో కష్టించి పనిచేసి అలసిన వాడు చంద్రక్రాంతిలో సుఖానుభూతిని పడయును. ఉష్ణము కాంతి లేనిదే ఎవరికి మనుగడలేదు. కనుక పృథువు తన రాజ్య పరిరక్షణకై సూర్యుని భాతి కాంతిని ఉష్ణమును ప్రసరించను. దానితో పాటు అతడు పన్నులను కూడా గ్రహించను. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగమునకు అతడు ఎంతటి దృఢమైన ఆజ్ఞలను ఇచ్చని వాడనగా వానిని ఉల్లంఘించడి శక్తి ఎవ్వరికి లేకుండెను. ఇంకొక ప్రక్క అతడు చంద్రకాంతి వలె ఎల్లరకు ప్రసన్నతను కలిగించను. సూర్యచంద్రులు ఇరువురును తమ ప్రభావంచే విశ్వమును పోషించురు. కనుక విశ్వపోషణకై దేవదేవుని పరిపూర్ణమగు ప్రణాళికను నవీన శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు తెలుసుకోనవలసింది. హరే కృష్ణ. ఇక్కడ సూర్యుడు చంద్రుడితోటి ఈయన్ని పోల్చారు పృథమహారాజు. అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి సూర్యుడు చంద్రుడితోటి కూడా పోల్చారు. సూర్యుడితోటి పోల్చడం అనేది జరిగింది. ఏ విధంగా అంటే మనకున్నటువంటి పరిస్థితుల ప్రభావంగా మన యొక్క కర్మలని ఆపేయటము అనేటువంటిది కరెక్ట్ కాదు. అదే విషయం మనకి ఇంతకు ముందు శ్లోకంలో కూడా సూర్యుడితోటి పోల్చి పృథమహారాజుని చెప్పారు. నాకు ఇలాంటి భౌతికమైనటువంటి పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి వల్ల నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేను, ఈ రోజుకి ఆ పనికి సెలవు పెట్టేస్తాను, ఇలాంటి ఒక భావన లేదు. ఎందుకంటే భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి కర్మని కంపల్సరిగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయాల్సిందే అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి పృథమహారాజు. అందుకని ఆయన సూర్యుడితో పోల్చారు. సూర్యుడు చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాంతో సంబంధం లేదు, వాతావరణం ఎలా ఉంది అనే దాంతో సంబంధం లేదు. మార్నింగ్ అవగానే సూర్యోదయం అయిపోతుంది, ఈవినింగ్ అవగానే సూర్యాస్తమయం అయిపోతుంది. సూర్యోదయం సూర్యాస్తమయం అనేది ఎప్పుడూ ఆగదు. అలానే పృథమహారాజు రాజ్యభారం కూడా అలానే చేశారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూర్యుడులా పాలన చేయటము. సూర్యుడితో పోలుస్తూ మనం పాలన చేయాలి అనంటే ఏమిటి అంటే ప్రజలకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇస్తూనే ప్రజల నుంచి శిస్తు వసూలు చేసేటువంటి పాలన. అంటే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి శిస్తు మళ్ళీ ప్రజలకి సంక్షేమం చేయడం కోసమే ఉపయోగించాలి. అది సూర్యుడు బాతి పాలన. అంటే సూర్యుడు ఏం చేస్తారండి, సూర్యుడు వల్లనే మనకి సమస్త సృష్టికి కూడా జీవనం అనేది ఉంది. అదే సూర్యుడు ఈ యొక్క సూర్యుడు కూడా గ్రహిస్తారు ఈ సృష్టి నుంచి. ఏం గ్రహిస్తారు, జలాన్ని గ్రహిస్తారు. సో జలాన్ని గ్రహిస్తూ మళ్ళీ మనకి వర్షం రూపంలో ఇస్తారు. సూర్యుడు లేకపోతే వర్షాలు కూడా ఉండవు. సూర్యుడు గ్రహించినటువంటి జలమే మేఘాల రూపంలో మళ్ళీ మనకి వర్షాలని కురిపిస్తుంది. అంటే
ఒక రాజు కూడా ప్రజల నుంచి తీసుకోవాలి, శిస్తు రూపంలో మళ్ళీ ప్రజలకి ఇవ్వాలి. సూర్యుడు ఏ విధంగా అయితే జలాన్ని గ్రహించి జలాన్ని ఇస్తారు, మళ్ళీ రాత్రి సమయంలో చంద్రుడు శీతలాన్ని ఇస్తారు. సో అదేవిధంగా రాజు కూడా వాళ్ళ ప్రజల మీద ప్రేమను చూపించాలి. సో రాజు 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 అంటే ఒక తండ్రిలా ఉండాలి పిల్లలకి, ప్రజలకి. సో ఆ విధంగా మృగమహారాజు సమస్త లోకాన్ని కూడా పాలిస్తున్నారు అని చెప్తున్నారు. చదువు హరే కృష్ణ ప్రభుజీ. పరమ శక్తిశాలి తేజవంతుడైన పృథువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించుట అగ్నిని జయించిన చందమ్మగా నుండెను. అతి శౌర్యవంతుడైన అతడు దుర్జయుడగు స్వర్గరాజు ఇంద్రుని బోలెను. మరొక ప్రక్క అతడు దరిద్ర వలె ఓర్పు కలబడై ఉండి నదుల సమస్త భీష్టములను తీర్చుటలో సాక్షాత్గా స్వర్గము వలె ఉండెను. మహారాజు ఎంత గౌరవిస్తారు ప్రజలు అనేటువంటి విషయం కూడా మనకి ఈ శ్లోకం నుంచి అర్థమవుతుంది. మహారాజు ఒక ఆజ్ఞ వేశారు అంటే ఆజ్ఞను ఉల్లంఘించే వాళ్ళు కాదనమాట ఎవరు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ఆజ్ఞను ఉల్లంఘించడం అంటే అగ్నిని జయించినటువంటి దాంతో సమానము అంటారు. అగ్నిలోకి వెళ్ళి అగ్నిని జయించడం అనేటువంటి సాధ్యం కాదు. సో ఆ విధంగా అగ్ని నుంచి తట్టుకున్నడం అనేది సాధ్యం ఎట్లా కాదో మహారాజు చేసినటువంటి ఆజ్ఞను కూడా ఉల్లంఘించడం అనేది సాధ్యం కాదు. సో ఆ విషయాన్ని అగ్నితో పోలుస్తున్నారు అన్నమాట. ఆయన్ని జయించడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు, ఇంద్రుడితో సమానంగా ఆయన పాలన చేశారు. అంటే అన్ని అంటే ప్రజలకి అందరికీ కూడా ఏ విధంగా అయితే స్వర్గంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఈయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అలాంటి సుఖ సౌఖ్య సుఖాలు అన్ని కూడా ఇవ్వగలిగినంత ఇదిగా అంటే మొత్తం స్వర్గంలా చేశారు. రాజ్యం మొత్తాన్ని కూడా స్వర్గంలా మార్చేశారు. మళ్ళీ అదేవిధంగా అంటే ఇప్పుడు ఒక పక్క ఆయన భయంకరంగా ఉంటూ అంటే ఎవరైనా సరే ఆయన చేసినటువంటి ఆజ్ఞని పాటించే విధంగా ఆయన కర్మలు చేస్తూ ఇంకొక పక్క వాళ్ళ మీద ప్రేమను కూడా చూపిస్తున్నారు. వాళ్ళ ఎడ వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఆయన రాజ్యాన్ని పాలిస్తున్నారు. చదవండి మొదటి భాష్యము. ప్రజలకు రక్షణ నొసగి వారి కోరికలను తీర్చుట రాజు యొక్క కర్తవ్యము. అదే సమయమున ప్రజలు కూడా రాజ్య నియమములను పాటించవలను. పృథువు ప్రామాణికమైన ప్రభుత్వము నెలకొల్పి ఉండెను. అతడు ఎంత దుర్జుడై ఉండెనగా అగ్నిని ఉష్ణము కాంతిని ఎవడును ఆపలేని చందమున అతని ఆజ్ఞలను ఎవరును ఉల్లంఘింపకుండిరి. పరమశక్తిశాలి అయిన అతడు స్వర్గరాజు ఇంద్రుని బోలెను. నేటి కాలమున శాస్త్రజ్ఞులు అణుఅస్త్రములు తయారు చేయుచున్నారు. పూర్వకాలమున బ్రహ్మాశ్రములు ప్రయోగింపబడినవి. కానీ బ్రహ్మాశ్రములు నేటి అణ్వాయుధములు స్వర్గరాజు యొక్క వజ్రాయుధం ముందే దిగదుడిపి. ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించినప్పుడు పెద్ద పెద్ద పర్వతములే ముక్కలగును. మరొక ప్రక్క పృథువు దరిద్రి వలె సహనశీలుడై ఉండెను. ఆకాశము నుండి కొండపోతగా కురియు వర్షము వలె అతడు ప్రజలు సర్వాభీష్టములను నెరవేర్చెను. వర్షము లేనిదే ఈ లోకములో ఎవ్వరి కోరికలు తీరవ కదా. ఈ విషయమే భగవద్గీత 3.14 యందు పర్జన్యాదన్న సంభవ అని చెప్పబడినది. అనగా వర్షము వల్ల ధాన్యం ఉత్పత్తి యగును. ఆ ధాన్యము లేనిచో దరిద్రిపై ఎవడును సంతుష్టిని అందజాలడు. కనుకనే అపారమగు కరుణ వర్షముతో పోల్చబడును. పృథువు కూడా వర్షము వలె తన కరుణను ఎడతెరపి లేకుండా కురిపించెను. అనగా అతడు గులాబీ పువ్వు కనను మృదువుగాను వజ్రాయుధము కనను కఠినముగాను వర్తించు రాజ్యము పరిపాలించెను. హరే కృష్ణ. సో ఇంద్రుణ్ణి పోలారు అని అంటే ఆయనకి అంత శక్తి ఉంది అని చెప్తున్నారు. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంద్రుడి యొక్క శక్తి ఏంటంటే వజ్రాయుధం. సో ఆ వజ్రాయుధానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే కొండల్ని కూడా పిండి చేసేస్తుంది అన్నమాట. సో అంతటి శక్తి ఇప్పుడు మన పృథమహారాజుకు కూడా ఉంది. సో ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో అంత పృథమహారాజుకు కూడా ఉంది. ఇప్పుడు మనం ఏంటి ఒక అణుబాంబు వేస్తే అది అణుబాంబు చాలా గొప్పది అని అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఆయుధాలతో కంపేర్ చేస్తే అణుబాంబు గొప్పది కాదు. ఒక ఏదైనా ఒక అస్త్రం అనేటువంటిది విధ్వంసాన్ని సృష్టించడం అనేటువంటిది గొప్ప కాదు. ఆ విధ్వంసాన్ని ఇప్పుడు మనం ఒక ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఒక రాష్ట్రం మీదనో
లేకపోతే ఒక పర్టికులర్ ఊరు మీదనో మనం విధ్వంసం సృష్టించాలి అని చెప్పేసి మనం ఒక బాంబు వేస్తే ఆ బాంబు ఆ విధ్వంసాన్ని సృష్టించేటువంటి పరిధిని నిర్ణయించలేదు. అంటే ఒక ఊరు నాశనమైపోవాలి అని చెప్పేసి ఒక బాంబు వేసామనుకోండి, ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు ఊళ్ళు కూడా నాశనం అయిపోవచ్చు, ఆ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాలు కూడా నాశనం అయిపోవచ్చు. అనుబాంబు కరెక్ట్గా నేను ఏం నాశనం చేయాలనుకుంటున్నానో అదే నాశనం చేసి చేయగలిగేటట్లు అనుబాంబులు ఉండవు. కానీ అప్పట్లో బ్రహ్మాస్త్రాలు ఉండేవి. బ్రహ్మాస్త్రాలు ఎలా ఉండేవి అంటే నేను ఫలానా దాన్ని టార్గెట్ చేస్తున్నాను అని బాణం వేస్తే ఆ ఫలానాది మాత్రమే నశిస్తుంది తప్ప దాని చుట్టుపక్కల ఉన్నవి కూడా నశించవు. అది గొప్ప అస్త్రం, అనుబాంబు కంటే కూడా గొప్ప అస్త్రం అది. సో అలాంటి అస్త్రానికి మించినటువంటిది ఏమి కాదు. మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నటువంటి అస్త్రాలైనా సరే ఏదైనా సరే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. ఇంకా అందరి కోరికలు తీర్చేటువంటి కరుణని చూపిస్తున్నారు ప్రథమహారాజు. ఎలా అనంటే ఏ విధంగా అయితే వర్షం ఏ విధంగా అయితే కురుస్తుందో ఆ విధంగా ఆయన కరుణ కూడా ప్రజల మీద కురుస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. వర్షతి స్మ యథాకామం పర్జన్యా ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధః తత్వేనాచల రాడివ హైమావతి మాతాజీ. వర్షము ఎల్లరి కోరికలు తీర్చినట్లుగా పృథువు ఎల్లరను సంతుష్టులను కావించేవాడు. సముద్రం వలె అగాధమై ఉండు అతన్ని ఎవరినూ ఎరుగజాలకుండిది. పర్వతరాజకు మేరు వలె అతడు తన ప్రయోజన స్థిరుడై ఉండెను. సో మామూలుగా చూడటానికి ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రం కూడా లోతు ఎంత ఉంటది అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఆ విధంగా ప్రథమ మహారాజు కూడా ప్రశాంతంగా ఉన్నారు కానీ ఆయన నిగూఢంగా చాలా ప్రయోజనాలని ఆయన కోసం ఆయన పనిచేస్తున్నారు. ఆ ప్రయోజనాల విషయంలో స్థిరంగా ఉన్నారు. ఇంకా ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచనలు, లోపల ఉన్నటువంటి గొప్పతనం ఇదంతా కూడా మనము బయటికి నుంచి జస్ట్ మొహం చూసి చెప్పలేము అని అంటారు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. చదవండి మాతాజీ. భాష్యం: పీడిత మానవాళికి పృథు మహారాజు తన కరుణను పంచేడివాడు. తీవ్రమగు వేసవి తాపం పిమ్మట వర్షపు జలను అది పోలి ఉండేది. అతి విస్తారమగు సముద్రము యొక్క పొడవు వెడపులను కొలుచుట అతి కష్టమైన కార్యము. అదే విధముగా వృధువు ఎంత గంభీరముగా లోతుగా ఉండేవాడనగా అతని ప్రయోజనములు ఎవరినూ ఎరుగజాలకుండేది. మేరుపర్వతము ఈ విశ్వమున విశ్వపు చీలగా నిలిచి ఉన్నది. అంగుళమైన ఎవరినూ దాన్ని కదపజాలరు. అదే విధముగా వృధువు ఒక మారు నిశ్చయం చేసుకుని పిమ్మట ఎవరును అతని నిర్ణయం మార్చజాలకుంటుంది. హరే కృష్ణ ప్రభు. అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఒకసారి ఆయన ఒక నిర్ణయం చేసుకున్నారు అంటే ఆయన నిర్ణయాన్ని మార్చడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు. దాన్ని మేరు పర్వతంతో పోలుస్తారు. మేరు పర్వతం ఇక్కడ లేదు, ఆధ్యాత్మిక లోకంలో ఉంది. సో ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి మేరు పర్వతానికి సంబంధించినటువంటి వర్ణన కూడా వస్తుంది త్వరలో. సో ఆ మేరు పర్వతం కదిలించటము అనేటువంటిది ఎవరి సాధ్యము ఎలా కాదో, అంటే మన భౌతిక లోకంలో ఉన్నటువంటి పర్వతాలను కదిలించడం కూడా సాధ్యం అవుతుంది అన్నమాట దాని అర్థం. కానీ మేరు పర్వతాన్ని కదిలించడం అనేది సాధ్యం కాదు. సో అలాంటి స్థిరంగా తన యొక్క నిర్ణయం మీద ఉండేటువంటి వ్యక్తి పృథమహారాజు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా పృథమహారాజు ఏ విధంగా అయితే మనం సముద్రం యొక్క లోతు పొడవు వెడల్పు కనుక్కోవడం కష్టమో ఆ విధంగా పృథమహారాజు యొక్క భావన కూడా, పృథమహారాజు యొక్క ఆలోచనలు, పృథమహారాజు యొక్క మనసును కూడా తెలుసుకోవడం అనేటువంటి చాలా లోతుగా ఆలోచించేటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయం మీదనే ఉండిపోతే అది ఎవరు ఎంత చెప్పినా వినకుండా గట్టిగా ఉండడం అనేది గొప్పతనం. ఆ గొప్పతనము అలా ఒక స్థితిలో మనం ఉండడము అనంటే మనం అంత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉండాల. అంటే ఇప్పుడు పృథమహారాజు ఒక నిర్ణయం తీసేసుకున్నారండి, ఆయన నిర్ణయం మీద నిలబడి ఉంటే ఆయన గొప్ప అంటున్నారు, నేను ఒక నిర్ణయం తీసుకుంటాను మరి నేను కూడా నా నిర్ణయం మీద నిలబడి ఉంటాను మరి నన్ను ఎందుకు గొప్ప అనరు అనంటే, మనం అంత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మనల్ని కూడా గొప్ప అని అంటారు. సో మన యొక్క ఆలోచనలు అంత లోతుగా ఉండవు. తప్పు నిర్ణయాలు తీసుకొని కూడా నేను దృఢంగా అదే నిర్ణయం మీద ఉంటాను, ఎవరికి ఏమి నష్టం కలిగినా పర్వాలేదు, ఎవరికి ఏమి హాని కలిగినా పర్వాలేదు, దృఢ సంకల్పం ఉంది నా నిర్ణయం మీద అన్నట్లు ఉండకూడదు. సో అంటే దృఢ సంకల్పం ఉండాలి ఎప్పుడు మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు.
మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని కూడా మనం ఎలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలగాలి. అంటే ఆ నిర్ణయం వల్ల రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని మీద కూడా ఒక అంచనా ఉంటే అప్పుడు ఆ నిర్ణయం మీద దృఢ సంకల్పం ఉండొచ్చు ప్రథమహారాజు లాగా. అందుకని ఇక్కడ ప్రథమహారాజుని సముద్రంతో పోలుస్తున్నారు. చాలా లోతుగా ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గరు అనేటువంటి విషయం చెప్తారు. ధర్మరాడివ శిక్షాయాం ఆశ్చర్యే హిమవానివాం కుబేరైవ కోశాఢ్యో గుప్తార్థో వరుణోయత హరే కృష్ణ. పృథు మహారాజు యొక్క బుద్ధి విద్య యమధర్మరాజునకు సమానముగా నుండడివి. అతని ఐశ్వర్యము మణిధాతమయమగు హిమాలయములకు సమానముగా నుండడిది. స్వర్గలోక కోశాధిపతి కుబేరుని అంతటి సంపదలను అతడు కలిగి ఉండెను. వరుణుని రహస్యములను బోలినట్టు అతని రహస్యములను ఎవ్వడును బహిర్గతము చేయజాలకుండెను. చాలా చాలా ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. మామూలుగా ఐశ్వర్యానికి మనం కుబేరుడితోటి కుబేరుణ్ణి గొప్పగా చూస్తాం కదండి. సో ఈయనక కుబేరుణ్ణి పోలినటువంటి ఐశ్వర్యం ఉంది. ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఇంత హంబుల్గా ఉండడం అనేటువంటిది ఈ విధంగా ప్రజలని ప్రేమతో చూడడం, ప్రేమ ప్రజల యొక్క కరుణను చూపించడం, మళ్ళీ భక్తి యోగంలో ఉండడము, పిల్లల్ని కూడా భక్తి యోగంలో ఉంచడము, చేస్తున్నటువంటి ప్రతికర్మ భక్తి యోగంలో చేయడం, భగవంతుడి సేవగా చేయడం, ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులను కూడా ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించడం, బ్రాహ్మణుల ఎడ కూడా అపరాధం జరగకుండా బ్రాహ్మణుల ఎడ కూడా ఇవ్వాల్సినటువంటి గౌరవాలు ఇవ్వడం, ఇవన్నీ అనేటువంటివి అంత ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తికి జనరల్గా గర్వం అనేది ఉంటుంది. అంత ఐశ్వర్యం ఉన్న వ్యక్తి కొంచెం అహంకారం ఉంటుంది. కానీ అలాంటి అహంకారము గర్వము ఏమీ లేనటువంటి వ్యక్తి ప్రథమహారాజు. అందుకనే ఆయన ఇంతకుముందు చేసినటువంటి కర్మలన్నీ మనం చూస్తే ఇంత ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి అయినా ఇలా చేశాడు అనేటువంటిది మనకు అనిపిస్తుంది. భాష్యం. జీవితాంతము పాపకర్మలను చేసినట్టు పాపజీవులకు మృత్యుదేవత యమధర్మరాజు న్యాయ నిర్ణయము చేయవలసి ఉండును. అనగా అతడు న్యాయ విషయములతో పరమనిష్ఠుడై ఉండవలెను. పృథువు కూడా గొప్ప విద్యావంతుడై ఉండి ప్రజలకు చక్కని న్యాయ నిర్ణయములను అందజేసేవాడు. హిమాలయములందలి మణిధాతు సంపదను లెక్కింపజాలనట్లుగా అతని సంపత్తును ఎవ్వరూ అతి అతిశయింపజాలకుండిరి. కనుకనే అతడు స్వర్గలోక కోశాధిపతి కుబేరునితో పోల్చబడెను. జలమునకు రేయికి పశ్చిమ ఆకాశమునకు అధిష్టాన దేవతయగు వరుణుని రహస్యములు వేరుగా నెరుగజాలునట్లుగా పృథువు యొక్క జీవిత రహస్యమును ఎవ్వడూ ఎరుగజాలకుండెను. వరుణుడు సర్వజ్ఞుడు. అతడు పాపములకు దండన విధించును కనుక క్షమాభిక్షకై అతనినే ప్రార్థించవలసి ఉండును. రోగమును కలిగించు వాడు కూడా అతడే. తరచుగా అతడు మిత్రునితోనూ ఇంద్రునితోనూ కూడి ఉండును. హరే కృష్ణ ప్రభు. వరుణుడు వల్ల మనకి ఆరోగ్యం ఇవన్నీ కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని వరుణదేవుడిని పూజిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది అని అంటారు. సో ఆ విధంగా అంటే ఇప్పుడు ఒకవేళ వరుణదేవుడి ఏడ మనం కనుక అపరాధం చేస్తే చివరికి వరుణదేవుడినే మనము క్షమాపణ అడగాలి. అదేవిధంగా ప్రథమహారాజు కూడా ఆయనతో పోల్చారు. సో అందుకనే ఆయనలో ఉన్నటువంటి డెప్త్ ఎంత అనేటువంటి విషయం ఎవరికి అర్థం కాదు. అందుకనే ఆయనలో ఆయన విషయాలన్నీ కూడా అన్ని కూడా రహస్యంగానే అనిపిస్తాయి. ఎంత బహిర్గతంగా ఆయన అన్ని కర్మలు చేస్తున్నా కానీ ఆయన విషయాలన్నీ కూడా బహిర్గతంగానే ఉంటాయి. ఇంకా ఆయన ఐశ్వర్యాల గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అన్నీ కూడా ఆయన కోశాధికారి అయినటువంటి కుబేరునితో పోల్చడం అనేది జరిగింది. సో హిమాలయం నందలి మణిధాతుల సంపదను లెక్కింపజాలన్నట్లుగా ఆయన యొక్క సంపత్తును కూడా ఎవరూ లెక్కింపలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. యమధర్మరాజుతో పోల్చారు మళ్ళీ. ఇంకా యమధర్మరాజు ఏ విధంగా అయితే పాపం చేసినటువంటి వాళ్ళకి సరి అయినటువంటి దండన ఇచ్చి సో ఏ విధంగా అయితే న్యాయం చేస్తారో ఆ విధంగా ఈయన కూడా ఆయన పాలనలో కూడా అలా ఎవరైనా సరే యమధర్మరాజు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా ఈయన దండన చేసేవాళ్ళు, ఆ విధంగా ఈయన ధర్మాన్ని కూడా నిలబెట్టేవాళ్ళు.
మాతరిష్వేవ సర్వాత్మా బలేన మహాసౌజస అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివా అమృత మాత చూడండి. దేహేంద్రియ బలమునందు పృథువు సర్వత్రా చర్చించినట్టి వాయువుతో సమానముగా బలవంతుడై ఉండెను. ఇక అసహనము విషయమున అతడు శివుని అంశ అయిన సర్వశక్తి మంతుడగు రుద్రుణ్ణి లేదా సదాశివుని బోరియుండెను. అంటే కోపము కూడా శివుడితో పోల్చేశారు, ఆయనకు ఉన్నటువంటి సహనాన్ని కూడా ఎక్కువే ఉంది, ఆయన ఆవేశం కూడా అలానే ఉంటుంది, మళ్ళీ ఇంకా బలం కూడా చూడండి వాయువుతో పోల్చేశారు. సో వాయువు ఏదైనా సరే పడగొట్టేస్తుంది కదండి. అలా సందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివా వాత్సల్యే మను వన్రుణాం ప్రభుత్వే భగవాన్ అజః. దేహ సౌందర్యమున అతడు మన్మధుని పోలి ఉండెను, చింతనలో సింహము వలె ఉండెను, అనురాగమును చూపుటలో స్వయంభవ మనువును పోలిన అతడు నియంత్రణలో బ్రహ్మను పోలెను. అందరితోటి అంటే అన్ని గుణాలలో ఎవరెవరు గొప్పో వాళ్ళతోటి పోలుస్తున్నారు. ఇక్కడ చూడండి ఆయనకు ఉన్నటువంటి అందం కూడా మామూలుగా లేదంట, ఆయన మన్మధుని పోలినటువంటి అందం ఆయనది. చింతనలో సింహము వలె ఉండను, ఎందుకు చింతనలో సింహం వలె అని అంటున్నారు అంటే ఆలోచనలు, సింహం యొక్క ఆలోచనలు ఎంత షార్ప్గా ఉంటాయంటే అది వేట ఆడాలి అని అంటే ప్లాన్ చేసి పన్నాగం చేసి అది వేటాడుతుంది. ఏదో ఎదురుంగ కనపడింది కదా అని చెప్పేసి పరిగెత్తికెళ్ళి పట్టుకోదు. సో ఎంత దూరం నుంచి ఏ స్పీడ్లో వెళ్తే ఎలా వెళ్తే అది ఆ వేట అనేది కరెక్ట్గా జరుగుతుంది అనేటువంటిది ఒక అంచనా వేసుకుని ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎప్పుడు పంజా వదలాలి అనేటువంటి విషయం దానికి తెలుసు. అలా యుక్తితోటి చేస్తుంది అది వేట. అందుకనే ఇక్కడ కూడా ఆయన యొక్క చింతన, ఆయన యొక్క ఆలోచనలు అంత షార్ప్గా ఉంటాయి అన్నమాట. సింహంకి ఉన్నటువంటి షార్ప్నెస్ ఉంటుందన్నమాట. అనురాగం చూపడంలో స్వయంభూవం మనువుని పోలిన అతను నియంత్రణలో బ్రహ్మను పోలేను అని చెప్పారు. ఇంకా కోపం విషయంలో శివుణ్ణి పోలేరు, అది కూడా చెప్పారు. బృహస్పతి ఆత్మవత్వే స్వయం హరి భక్త్యా గోగురు విప్రేషు విశ్వక్సేనాను వర్తిషు ఆత్మతుల్య పరోధ్యమే. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ, స్వరాజ్యం మాతాజీ. ఈ శ్లోకం ఎవరు చెప్తారు? శ్రీదేవి మాతాజీ లేరా? కాజా శ్రీదేవి మాతాజీ నేను చదవనా ప్రభుజీ? చదవండి. పృథువు తన ప్రవర్తనలో సమస్త సద్గుణాలను ప్రదర్శించను. ఆధ్యాత్మిక జ్ఞానమున అతడు సాక్షాత్గా బృహస్పతిని బోలెను. ఆత్మనిగ్రహమున స్వయముగా శ్రీహరిని బోలిన అతడు సేవా విషయమున గోరక్షణ ఎందు గురుబ్రాహ్మణుల సేవ ఎందు అనురక్తులైన భక్తులను అనుసరించను. లజ్జాశీలుడు శాంత స్వభావము కలిగిన వాడైనను కలిగిన వాడైనా అతడు ఏదేని పరరహిత కార్యమున నియుక్తుడైనప్పుడు తన కొరకే చేయించున్నట్లుగా కర్మను అనుసరించును. ఓకే, సో పృథువు ప్రవర్తన ఎలా ఉందంటే అన్ని కూడా సద్గుణాలతోటి ఉండేది. ఇంకా ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానంతో పోలిస్తే ఎవరితోటి పోల్చారండి? బృహస్పతితో పోల్చారు. బృహస్పతికి ఉన్నంత జ్ఞానం ఉందన్నమాట. అందుకని బృహస్పతి దేవతలకి గురువు. సో దేవతలకి గురువుకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం ఈయనకు కూడా ఉంది.
ఆత్మ నిగ్రహం విషయంలో శ్రీహరిని పోలిను. అతడు భక్తియుత సేవా విషయంలో గోరక్షణయందు గురు బ్రాహ్మణుల సేవ ఎందు అనురక్తులైనటువంటి భక్తులకు అనుగ్రహం అనుసరించును. గురు బ్రాహ్మణులను బ్రాహ్మణుల సేవ ఎందు అనురక్తులైనటువంటి భక్తులను అనుసరించును. అంటే ఎవరి దగ్గర ఏ బెస్ట్ క్వాలిటీ ఉంటే ఆ బెస్ట్ క్వాలిటీని ఆయన అడాప్ట్ చేసుకున్నారు. మనం ఏం చేస్తామంటే ఎవరి దగ్గర ఏ చెడు గుణం ఉంటే ఆ చెడు గుణాన్ని మనం తీసుకుంటాం. కానీ ఈయన ఈయన ప్రవర్తన ఎలా ఉందండి అంటే అందరిలో ఎవరు బెస్ట్ ఏ విషయంలో ఎవరు బెస్ట్ ఉంటే ఆ విషయాన్ని ఆయన తీసుకుని అది ఎలా అంటే అందరినీ కలిపితే పృథ మహారాజు అనమాట. అందరిలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ కలిపితే పృథ మహారాజు. సో అది ఇక్కడ చెప్తున్నారు చదవండి. శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యునితో మాట్లాడుచు అతని బృహస్పతి అవతారమని ప్రశంసించింది. బృహస్పతి స్వర్గలోకములకు పురోహితుడు. బ్రహ్మవాదముగా అనగా మాయావాదము ప్రసిద్ధిగాంచిన తత్వమును అతడు అనుసరించును. అతడు గొప్ప తాత్వికుడు. పృథువు నిరంతరం భగవత్ సేవలు నెలకొని భక్తుడే అయినప్పటికీ తన అపార శాస్త్రజ్ఞానముచే అన్ని రకములకు నిరాకారవాదులను మాయావాదులను జయింపు కలిగి ఉండెనని ఈ వాక్యం ద్వారా విదితమగుచున్నది. కనుక భక్తుడు అంటే వైష్ణవుడు కృష్ణ సేవలో నిలిచి ఉండటే కాక అవసరమైన చో నిరాకారవాదులకు మాయావాదులతో తర్కముతోనూ తత్వపరతతోనూ పరముగాను వాదించి పరతత్వము నిరాకారం అనేది వారి భావనను ఓడించవలని పృథు మహారాజు నుండి మనము నేర్చుకునివలను. పృథు మహారాజు గొప్ప భక్తుడు. పృథు మహారాజుకి భౌతికంగా ఇంత ఐశ్వర్యాలు ఉన్నా కానీ ఆయన భగవంతుడిని నమ్ముతారు. భగవంతుడి యొక్క సాకార రూపాన్ని నమ్ముతారు. అది కూడా ఆలోచించండి. ఆయనేమి నిరాకారవాది కాదు, శూన్యవాది కాదు. ఆయన భగవంతుడిని సాకార రూపాన్ని నమ్ముతారు. అందుకనే భగవంతుడు స్వయంగా ఆయనకి ప్రత్యక్షమయ్యారు. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యి భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అయినప్పుడు కూడా పృథు మహారాజును వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అంత గొప్ప భక్తుడు పృథు మహారాజు. అయితే ఒక భక్తుడు భక్తి చేయటంతో అయిపోదు కర్మ. అంటే నేను ఎప్పుడు నేను శుద్ధ భక్తుణ్ణి, నేను సాకార రూపాన్ని నమ్ముతాను, నేను మాత్రం నా యొక్క భక్తిలో నిమగ్నమైపోయి ఉంటాను, నేను ఎప్పుడు భగవంతుని ధ్యానం చేస్తాను, నేను చేసేటువంటి ప్రతికర్మ భక్తియుత కర్మగా చేస్తాను అని చెప్పేసినంత మాత్రాన భక్తుడు యొక్క పూర్తి బాధ్యత అయిపోయినట్టు కాదు. ఎప్పుడు ఆయన బాధ్యత పూర్తి అయిపోయినట్లు అని అంటే నువ్వు భగవంతుడిని నమ్మడమే కాదు, తోటి వాళ్ళందరూ కూడా భగవంతుడిని నమ్మేలా చేయాలి. అలా ఒకవేళ చేసేటువంటి క్రమంలో ఎవరైనా నిరాకారవాదులు శూన్యవాదులు కనుక ఎదురొస్తే వాళ్ళతోటి ఆర్గ్యూ కూడా చేయాలి. నిరాకారవాదుల యొక్క తత్వాన్ని తిప్పి కొట్టగలిగిన వాడు నిజమైనటువంటి గొప్ప. ఈ విషయం మనకు పృథు మహారాజు నుంచి తెలుస్తుంది. పృథు మహారాజు నిరాకారవాదులతోటి ఆర్గ్యూ చేసి వాళ్ళ తత్వం తప్పు అని నిరూపించడానికి కూడా ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. అంటే ఈయన భక్తిని అవలంబించడమే కాదు, ఈయన తత్వాన్ని కూడా తెలిసి ఉన్నారు. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం అంటే తత్వంతో భగవంతుడిని తెలుసుకుని ఉన్నారు ఆయన. మూఢ విశ్వాసం కాదు, మూఢ నమ్మకం కాదు ఆయనది. ఆయన భగవంతుణ్ణి తత్వంతో తెలుసుకున్నారు. అదే తత్వంతో భగవంతుడికి వ్యతిరేకంగా లేకపోతే నిరాకారం శూన్యవాదం మాట్లాడేటువంటి వాళ్ళని కూడా ఆ తత్వంతో తిప్పి కొట్టగలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క పృథు మహారాజు అని చెప్తున్నారు. చదువు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడే ఆత్మ సంయమి లేదా బ్రహ్మచారి. ధర్మరాజు వనరించిన రాజసయజ్ఞమునకు శ్రీకృష్ణుడు అధ్యక్షునిగా ఎన్నుకోబడినప్పుడు భీష్మ పితామహుడు ఆ దేవదేవుని సర్వశ్రేష్ఠుడు బ్రహ్మచారి అని ప్రశంసించను. భీష్ముడు బ్రహ్మచారి కనుక బ్రహ్మచారి ఎవడో వ్యభిచారి ఎవడో చక్కగా గుర్తించగలిగి ఉండెను. పృథు మహారాజు గృహస్థుడై ఉండి ఐదుగురు పుత్రులకు తండ్రి అయినప్పటికీ గొప్ప సంయమి అని భావింపబడెను. మానవాళి ప్రయోజనకే కృష్ణ భక్తి భావనాయుతులకు సంతానమును కనడి వారు నిజంగా బ్రహ్మచారియే. కేవలము సునక మాధ్యాలముల వలె సంతానమును కనడివాడు సరి అయిన తండ్రి. బ్రహ్మచారిని పదము బ్రహ్మ పదము అంటే భక్తి యోగము వర్తించు వాని కూడా సూచించడం. నిరాకార బ్రహ్మ భావనలు కర్మయ్యే ఉండదు, కానీ ఎవడేని కృష్ణ సంబంధమున కర్మను అందించినప్పుడు బ్రహ్మచారియే అనబడును. కనుక పృథువు ఒకే సమయమున ఆదర్శనుడైన బ్రహ్మచారి గృహస్థుడు అయి ఉండెను. భగవత్ సేవలు నిరంతరము నెలకొన్నట్టు భక్తులను విశ్వక్సేనాను వర్తిషు అను పదము సూచించును. వారి మార్గంను ఇతర భక్తులందరూ అనుసరింపలను. కనుకని శీల నరోత్తమ దాస్ ఠాకూర్లు ఏ ఛాయా గోసానియాన్ర మునితాన్ర దాస అని పలికిరి. షడ్గోస్వాములను అనుసరించిన ఎవ్వరికైనాను తాను శిష్యుడగుటకు ఆయన సిద్ధపడి ఉండిరి.
సమస్త వైష్ణవుల వలె పృథు మహారాజు కూడా గోరక్షణకు గురు బ్రాహ్మణులకు పూర్తిగా అంకితమై ఉండెను. అతడు మిగులు వినమ్రుడు, అనుకువ కలవాడు, సాధు అతండై ఉండెను. జన సామాన్యములకు ఏదైనా సంక్షేమ కార్యమును నిర్వహించినప్పుడు లేదా హిత కార్యము చేసినప్పుడు అతడు దాన్ని తన అవసరం కొరకే అయినట్లు పనిచేసేవాడు. అనగా పరోపకార కార్యములు అన్నవి ఏదో ప్రదర్శన కొరకు కాక మనస్ఫూర్తిగాను అంకిత భావంతోనూ చేయవలసినట్టిది. పరహిత కార్యములన్నింటినీ ఆ రీతిర్చవలను. సో బ్రహ్మచారి అంటే పెళ్లి కాని వాడిని బ్రహ్మచారి అని అంటారు. సో బ్రహ్మచారి అంటే ఇప్పుడు బ్రహ్మచారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఆయన జ్ఞానంలో ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఆ జ్ఞానం ఏమిటి అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం. అలాంటి భగవద్జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి వ్యక్తి అంటే విద్యాభ్యాస సమయం అది బ్రహ్మచారి. ఇక్కడ ఏమన్నారు, గృహస్థుడైనటువంటి పృథు మహారాజు కూడా బ్రహ్మచారి అని అంటున్నారు. ఒక గృహస్థుడు బ్రహ్మచారి ఎలా అవుతారు? గృహస్థుడు బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే, ఒకవేళ మనం శునకాలు మార్జాల లాంటి పిల్లల్ని కనాలి అని కనుక మనం గృహస్థ జీవనంలో ఉంటే మనం గృహస్థులు అంటాం, కానీ మనల్ని బ్రహ్మచారులు అనరు. ఒకవేళ మనం భక్తులకి కనుక జన్మనివ్వాలి అనేటువంటి ఉద్దేశంలో ఒకవేళ గృహస్థ జీవనంలో ఉన్నా కానీ అది మనం బ్రహ్మచారితోనే సమానం. అందుకనే ఒకే భార్యని కలిగినటువంటి, ఒకే భార్యతో సంబంధం, ఒకే స్త్రీతో సంబంధం కలిగిన అది ఆ స్త్రీ కూడా భార్య అయి ఉంటే ఆ వ్యక్తి కూడా బ్రహ్మచారే, ఆయన బ్రహ్మచారిగానే పరిగణింపబడతారు. ఆ విధంగా చూస్తే పృథు మహారాజు కూడా బ్రహ్మచారే. తన భార్యతో తప్ప వేరే ఎవరితోటి సాంగత్యం లేనటువంటి వ్యక్తి, తన భార్యతో సాంగత్యం కూడా భక్తులని కనడం కోసం మాత్రమే అయి ఉన్నది. కాబట్టి అప్పుడు అలాంటి జీవనంలో గృహస్థుడిగా మనకు కనిపించినా కానీ ఆయన బ్రహ్మచారిగానే భావించబడుతుంది. ఇంకొకటి బ్రహ్మచారి అనడానికి ఇంకొక మీనింగ్ ఏమిటి అని అంటే, ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో అలాంటి వాళ్ళని కూడా బ్రహ్మచారి అనే అంటారు. అంటే బ్రహ్మ పదం అంటే భక్తి యోగం, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మచారి. సో అది కూడా బ్రహ్మచారికి ఇంకొక మీనింగ్ ఉందన్నమాట. సో అలాంటి వ్యక్తే కానీ బ్రహ్మచారి. అంటే ఏంటి, భక్తి యోగంలో ఉండడం అంటే ఏంటి, కర్మలు చేయకుండా ఉండడం కాదు, కర్మలని భగవత్సేవగా చేయటం భక్తి యోగం. అంటే కర్మలు చేసేటువంటి వాడు బ్రహ్మపదంలో ఉంటాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం. అందుకని కర్మలన్నీ వదిలేసి శూన్యాన్ని ధ్యానిస్తూ నిరాకారవాదంలో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి భక్తులు కాదు. సో వాళ్ళకి ఏ కర్మ ఉండదు, వాళ్ళు కర్మలన్నీ వదిలేస్తారు. ఎందుకంటే భగవంతుడు శూన్యం, మనం కూడా శూన్యంలోకి వెళ్ళిపోవాలా, అప్పుడు మళ్ళీ తిరిగి మనం రాలేము. లేదంటే నిరాకారంలోకి వెళ్ళిపోవాలా, అప్పుడు మళ్ళీ మనం తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉండదు. అలా ఉండాలి అని అంటే మన కర్మలు ఏమీ ఉండకూడదు. అలా కర్మలన్నీ చేయకుండా ఉంటూ భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అని అనుకునేటువంటిది అది బ్రహ్మపదం అవదు. బ్రహ్మపదం అంటే భక్తి యోగం. సో కర్మలు చెయ్యాలి, కానీ ఆ కర్మలని పృథు మహారాజులా చెయ్యాలి, అప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నట్లు అవుతుంది. పృథు మహారాజు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలో అవతరించినప్పుడు గోవులకి బ్రాహ్మణులకి ఎలాగైతే రక్షణ ఇచ్చారో అదే విధంగా పృథు మహారాజు కూడా గోవులకి బ్రాహ్మణులకి రక్షణ ఇవ్వడం అనేటువంటి విషయంలో చాలా ముందుండేవాళ్ళు. అందుకని వైష్ణవుడు అంటారు. ఎవరైతే గోవులని బ్రాహ్మణుల్ని రక్షిస్తారో వాళ్ళని వైష్ణవులు అని అంటారు. సో వైష్ణవులు కూడా అలానే ఉంటారు. అందుకనే మనకి గోశాలలు కట్టించేది, గోవులు రక్షించాలి అని ప్రయత్నం చేసేది, బ్రాహ్మణులకి తర్పణలు చేయడం, ఇవన్నీ కూడా వైష్ణవులు చేస్తారు. సో ఈ వైష్ణవులు ఇంకా గురువులకు కూడా వాళ్ళు పూర్తిగా సరెండర్ అయి ఉంటారు. సో గురువులు కూడా వాళ్ళు గురువు యొక్క ఆజ్ఞని వాళ్ళు ఉల్లంఘించరు, చాలా వినమ్రంగా అనుకువగా ఉంటారు. అలాంటి అన్ని రకాల గుణాలని కలిగి ఉన్నటువంటి వ్యక్తి పృథు మహారాజు. కీర్త్యోర్ధ్య గీతయా త్రైలోక్యే తత్ర తత్ర హే తత్ర తత్ర ప్రవిష్టః కర్ణరంధ్రేషు స్త్రీణాం రామః సతామివ నందేనా ప్రభుజీ. స్వరాజ్యం మధ్యలో హరే కృష్ణ ప్రభుజీ. విశ్వమంతను ఊర్ధ్వ మధ్య అధోలోకములలో పృథు మహారాజు యశస్సు
ఉచ్చస్వరముగా కీర్తించబడినంతట శ్రీరామచంద్రుని కీర్తి వలె మధురమైన అందాన్ని అద్దానని స్త్రీలు సాధు పురుషులు ఆకర్ణించి చదవమంటారు ప్రభు భాష్యము. ఈ శ్లోకంలో స్త్రీనాం మరియు రామ అనే పదములు ప్రధానమైనవి. కథానాయకుల కీర్తిని విని ఆనందించుట స్త్రీ జనములకు అలవాటు. పృథు మహారాజు కీర్తి ఎంత ఘనమైనదిగా విశ్వమంతటను స్త్రీలు దానిని ఆనందముతో ఆకర్ణించేవారు వారని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. అదే సమయమున అతని యశస్సును విశ్వమందలి భక్తులు కూడా ఆకర్ణించింది. అవి శ్రీరామచంద్రుడి కీర్తి అంతగా మనోహరమై ఉండేను. రామరాజ్యము ఇప్పటికీ నెలకొని ఉన్నది. ఇటీవల ఒక రాజకీయ పక్షం వారు తమ పార్టీకి రామరాజ్య పార్టీ అని నామకరణం చేసి ఉన్నారు. రామరాజ్యమును కోరిన రాజ్యమును స్థాపించడయే వారి ఉద్దేశం. దురదృష్టవశాత్తు నేటి కాలపు రాజకీయ నాయకులు రాముడు లేనట్టి రామరాజ్యమును కోరుచున్నారు. భగవత్ చైతన్యం అనేది భావం బహిష్కరించినప్పటికీ వారు రామరాజ్యము నెలకొల్పేయవలనని భావించుచున్నారు. అట్టి ప్రస్తావనను భక్తులు నిరాకరించరు. పృథు మహారాజు ఆదర్శనీయుడగు రాజైన శ్రీరామచంద్రునే బోలి అందున సాధు పురుషుడు అతని యశస్సును ఆకర్ణించింది. ఈయన కీర్తి ఎలా ఉందంట, ఈయన కీర్తి అన్ని లోకాల్లో 14 లోకాలలో కూడా కీర్తింపబడుతుంది. ఈయన యొక్క గొప్పతనం అంటే ఊర్ధ్వ మధ్య అధోలోకాలు. ఊర్ధ్వ మధ్య అధోలోకాలు అంటే మొత్తం 14 లోకాలు. ఈ 14 లోకాలలో కూడా పృథు మహారాజు యొక్క యశస్సు ఏ విధంగా కీర్తిస్తున్నారంట, ఉచ్చైశ్వరంతో. ఉచ్చైశ్వరంతో అంటే బిగ్గరగా అనమాట, చాలా గట్టిగా. ఏ విధంగా అయితే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేస్తాం చూసారండి, డ్యాన్స్ చేసుకుంటా గట్టిగా హరే కృష్ణ అనుకుంటా. సో ఆ విధంగా ఈయన కీర్తన, ఈయన గురించి కూడా కీర్తన చేస్తున్నారు. ఈయన గురించి కీర్తన చేస్తున్నప్పుడు అన్ని లోకాల్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా వినడానికి, ఆ కీర్తన చేయటానికి, ఆయన గురించి గొప్పలు వినడానికి ఇష్టపడ్డారు. ఒక భక్తుడికి ఉండేటువంటి ఘనత అది. ఒకవేళ మనం కనుక భక్తులం అయితే పృథు మహారాజులాగా మన గురించి కూడా అందరూ వినడానికి అలానే ఉత్సుకత చూపిస్తారు. పృథు మహారాజు కీర్తనలు విన్నారు అని అంటే భగవంతుడు కీర్తనలు విన్న దాంతోనే సమానం. అందుకనే భక్తుడిని పూజిస్తే భగవంతుడిని పూజించినట్లే. పృథు మహారాజు యొక్క గొప్పతనము ఒక భూమి మీదనే లేదు, పైన ఉంది కింద లోకాల్లోనూ ఉన్నదన్నమాట. సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట. విశ్వం మొత్తం కూడా ఆయన యొక్క కీర్తి వ్యాపించి ఉంది. ఇంకా రామరాజ్యంతో పోల్చారనమాట. అంటే ఒక రాజ్యం ఎలా ఉండాలి అని అంటే రామరాజ్యంలా ఉండాలి. అలాంటి ఒక పరిపాలనని పృథు మహారాజు అంతకుముందు రాముడు రాకముందే ఇచ్చున్నారు. అందుకనే అని రాముడు యొక్క రాజ్యంతో అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ మనం రాముడు లేకుండా రామరాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ రాముడు లేకుండా అనంటే ఆధ్యాత్మిక భావన లేకుండా ప్రజలలో, లేదా ఆధ్యాత్మికత అనేటువంటిది రాజకీయ పార్టీలో లేకుండా, ఆధ్యాత్మిక విలువలు లేకుండా నేను రామరాజ్యాన్ని అందిస్తాను అని అంటే అది సాధ్యం కాదు. అలాంటి వాటిని భక్తులు నమ్మరు అనేటువంటి విషయం చెప్తున్నారు. భక్తులు అలాంటి వాటిని పట్టించుకోరు, అలాంటి మాటలు కూడా వినరు, అలాంటి మాటలు కూడా నమ్మరు అని చెప్తున్నారు. అందుకనే వాళ్ళే ఎవ్వరు రామరాజ్యాన్ని ఇవ్వలేరు. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచించకుండా ప్రజలందరికీ భగవంతుడి యొక్క భక్తిని అందించకుండా అందరినీ అసురుల్లా తయారు చేసేటువంటి రాజ్యం ఎప్పుడు కూడా రామరాజ్యం కాదు అని భక్తులు పరిగణిస్తారు. శ్రీమద్ భాగవతం నందలి పృథు మహారాజు కుమారగణమును కలుసుకునుట అను చతుర్థ స్కందములోని 22 అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 22 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. 23 అధ్యాయం పృథు మహారాజు భగవద్ధామ గమనం. సో నెక్స్ట్ అధ్యాయంలో పృథు మహారాజు ఏ విధంగా భగవద్ధామానికి వెళ్తారు అనేటువంటి విషయం వస్తుంది అండి. రేపటి నుంచి అది చూద్దాం. సో మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. పృథు మహారాజును సూర్యుడితో చంద్రుడితో పోల్చాడు. సూర్యుడు ఎలాంటి జాప్యం లేకుండా ప్రతిదినం వస్తూ ఉంటాడో అలాగే ఆయన జీవితం కూడా అంటే అంత పర్ఫెక్ట్ పృథు మహారాజు అని చెప్పి తెలుసుకున్నాము. ఇంకా అతని ఆజ్ఞ కూడా ఎవ్వరు జవదాటరు అంటే అంత స్ట్రాంగ్ అయిన డిసిషన్ ఉంటుంది. అదే ప్రజలను కూడా సుఖ సౌఖ్యాలు ఇచ్చి మంచి రాజ్యాన్ని చక్కగా ఆయన పరిపాలించాడు. అదే కాకుండా ఆయనని ఇంద్రునితో పోల్చాడు అంటే ఇంద్రుని లాంటి శక్తి ఆయనకి ఉంది.
అని చెప్పడం జరిగింది. వర్షం ఎలా కురుస్తుందో అలాగే ఆయన కూడా చాలా కరుణా స్వభావంతో ప్రజలను చూసుకుంటాడు అని తెలిసాము. ఆయన ప్రశాంతంగా ఉన్నట్టు పృథ మహారాజు చాలా చాలా ఉంటాడు, కానీ లోపల చాలా గొప్ప గొప్ప వాడు, గొప్ప నిర్ణయాలను తీసుకుంటాడు. చాలా గంభీరంగా ఉన్నటువంటి మనస్తత్వం ఆయనది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన దృఢ సంకల్పుడు. ఆధ్యాత్మిక లోకంలో ఉన్న మేరు పర్వంతో ఆయన యొక్క సంకల్పాన్ని పోల్చడం జరిగింది. అదేవిధంగా బుద్ధి విద్య ధర్మాన్ని అతడు ధర్మాన్ని పాటించడంలో యమధర్మరాజుతో పోల్చారు. సంపత్తితో కుబేరునితో సమానం అని చెప్పారు. ఐశ్వర్యము ఆయనకి అన్ని ఐశ్వర్యంలో కూడా అన్ని ఐశ్వర్యాలు ఉన్న అహంకారం అనేది కానీ ఆయనకి లేదు అని తెలుసుకున్నాము. ఆయన దేహ సౌందర్యము మన్మధుడితో పోల్చడం, చింతనలో సింహంలా అనురాగంలో స్వయంభూ మనువులా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా గృహస్థుడైనటువంటి పృథువు ఉన్నటువంటి బ్రహ్మ ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన యొక్క మనస్తత్వము బ్రహ్మచారిని పోలి ఉన్నాయి. అంటే ఆయన కేవలము తన భార్య జంటలే పిల్లల కనడం, అది కూడా వాళ్ళు భక్తుల కోసం. మళ్ళీ భక్తి యోగంలోనే ఆయన ఉన్నారు. గోవుల సంరక్షణ, బ్రాహ్మణుల సేవ, ఇలాంటి విషయాలలో పృథ మహారాజు చాలా చక్కటి పరిపాలించారు. ఆయన యొక్క కీర్తి 14 లోకాలలో గట్టిగా కీర్తించబడుతుంది. ఆయన రాజ్యాన్ని ఆ విధంగా రామ రాజ్యంతో చెప్పబడింది అని మనం తెలుసుకోవడం జరిగింది. పృథు మహారాజు యొక్క కీర్తి ఘనతనాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రశ్నలు ఉన్నాయండి?